ప్రభుత్వానుమతులు లేని నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థలు నడుపుతున్న నారాయణ విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని ఏపీ స్టూడెంట్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నారాయణ విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎం హేమాద్రి యాదవ్, జిల్లా అధ్యక్షులు సి గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో తల్లిదండ్రుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారన్నారు. పరీక్షలకు ముందు ఫీజులు పెంచి హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు క్రీడా మైదానాలు, ప్రయోగశాలలు వంటి సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వ నియమ నిబంధనలు తొంగలో తొక్కి గృహ సముదాయాల మధ్యలో తరగతులు నడుపుతున్న నారాయణ విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయినా కూడా వాళ్ళ తల్లిదండ్రుల చేత లక్షల ఫీజులు కట్టించుకున్న వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెల్లో నగలు ముక్కు పుడక అన్ని తాకట్టు పెట్టి మరి వసూలు చేసుకుంటున్నారు. ఈరోజు ప్రభుత్వం వెంటనే నారాయణ విద్యా సంస్థలు అన్నింటిపైన కూడా యాక్షన్ తీసుకొని ఇలాంటి సమస్యలు విద్యా వ్యవస్థకే చెడ్డపెద్ద చేటట్టుగా ఉన్నాయి కాబట్టి వాటన్నింటిని కూడా రద్దు చేయాలని మా యొక్క ఏపీ స్టూడెంట్ చేసిన డిమాండ్ చేస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే, తిరుపతి నారాయణ విద్యా సంస్థలు ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్ల పైన, కమర్షియల్ బిల్డింగ్ల పైన ఎక్కడెక్కడ అక్కడ ఖాళీలు పెట్టేసి పర్మిషన్ లేకుండా, గ్రౌండ్ లేకుండా, ల్యాబులు లేకుండా 10th క్లాస్ విద్యార్థులకు పరీక్షలు దగ్గరలో ఉన్న సమయంలో కూడా లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థలను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే విద్యాలయాలను శివాలయాలుగా మార్చినటువంటి నారాయణ విద్యా సంస్థలు, ఎందుకంటే వీళ్ళు ఏ కాలమైనా కానీ వీరి గాలం ఒకటే, వీళ్ళు లక్షల్లో ఫీజులు వసూలు చేయడము విద్యార్థులను ఒత్తిడికి, మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురి చేసి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందులో ఈ తిరుపతి మహానగరంలో ఉన్నటువంటి